హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ అయితే ఫ్యాషన్లోకి వచ్చామండి మనం కంప్యూటరైజ్డ్ మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కొన్ని కలెక్షన్స్ అయితే మనం చూసేద్దాం ఈరోజు దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది ఎవరైనా చూడకపోతే కింద నేను ఐ కార్డ్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ నేను లింక్ ఇస్తాను కంపల్సరీ చూసి గివీలో పార్టిసిపేట్ చేయండి ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ నేను త్వరలోనే విన్నర్స్ అన్ విన్నర్స్ని త్రీ విన్నర్స్ని తీసుకొని నేను అనౌన్స్ చేస్తాను ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కంపల్సరీ కామెంట్ పెట్టండి నేను నెక్స్ట్ వీడియోలోని మీకు ఏం గిఫ్ట్ ఇస్తున్నానో కూడా ఆల్రెడీ రెడీ చేసేసాను హ్యాండ్ మేడ్ హ్యాంగింగ్స్ త్రీ హ్యాంగింగ్స్ రెడీ చేశాను నెక్స్ట్ వీడియోలోని మీకు చూపిస్తాను నేను పార్టిసిపేట్ చేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ మరి ఇంకోసారి సరేనండి మరి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం పదండి కంప్యూటరైజర్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎలా ఉన్నాయో ఏంటో చూసేద్దాం పదండి గివేవే క్వశ్చన్ అయితే లంబసింగి వీడియోలో అడిగానండి లంబసింగి వీడియో ఉంటుంది నా బిఫోర్ వీడియోలో టూ వీడియోస్ బిఫోర్ ఆ వీడియోలో అయితే క్వశ్చన్ అడిగాను ఎవరినైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేయండి ఈరోజు టాపిక్ అయితే కంప్యూటరైజర్ మిషన్ ఎంబ్రాయిడరీ ఇది రోజు రోజుకి ట్రెండీగా మారుతుందండి మనకి చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అసలు బడ్జెట్ లోనే అయిపోతుంది డిజైన్స్ కూడా అంతే న్యూగా క్రియేట్ చేసుకోవచ్చు మనకి అంటే శారీస్ ని బట్టి దాంట్లో ఉన్న మోటివ్స్ని ని బట్టి దాంట్లో ఉన్న అప్పుడు చాలా వరకు ఎలిఫెంట్స్ అని పికాక్స్ అని ఇలా లోటస్ అని ఇలాంటి మోటివ్స్ ఉన్నప్పుడు దాంట్లో నుంచి డిజైన్స్ ని తీసుకుని మనం ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల సారీ కి అండ్ బ్లౌజ్ కి కూడా చాలా మంచి లుక్ వస్తుంది సారీ సింపుల్ గా ఉన్న బ్లౌజ్ అనేది హైలైట్ చేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది కదా అందరూ కూడా ఎఫర్ట్స్ చేయలేరు కదా మగ్గం వర్క్స్ హెవీ వర్క్స్ అనేది ఇది కూడా అంతే లుక్ ఇస్తూ చాలా నీట్ గా ఫినిషింగ్ అయితే వస్తుంది ఇప్పుడు మనం ఇంకా బ్లౌజెస్ చూసేద్దాం పదండి ఫస్ట్ బ్లౌజ్ అండి పట్టు సారీ ఎల్లో కలర్ మస్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ సారీ పింక్ కలర్ బార్డర్ ఎండ్ పళ్ళు పింక్ కలర్ బ్లౌజ్ కూడా పింక్ కలర్ ఇచ్చాడు ఇది ఇలాగా హ్యాండ్స్ అనేది ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాము మనము ఇలాగా పిక్ డిజైన్ తోటి ఇది హైలైట్ చేసాము చాలా నీట్ గా వచ్చింది కదా ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగా వచ్చింది ఇది అంతా కూడా ఫిల్లింగ్ కూడా చాలా మ్యాట్ స్టిచ్ లాగా ఫుల్ గా ఫిల్ అయింది ఇది అబ్జర్వ్ చేస్తే మీరు నేను మీరు చూస్తుంటే నేను ఇంతకు ముందు కూడా వీడియోలో కంప్యూటరైజర్ మిషన్ ఎంబ్రాయిడరీ ఒక వీడియో చేశాను కదా బ్లౌజెస్ ది అప్పుడు నేను ఈ పికాక్ ని కట్ చేసి విడిగా తీసి ఒక బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టి పెట్టానండి చాలా బాగుంటుంది ఫెదర్ డిజైన్ హ్యాండ్స్ కి ఇచ్చి బ్యాక్ సైడ్ అనేది ఒకే పికాక్ పెద్ద సైజ్ చేశాను చాలా బాగుంటుంది ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అదే పికాక్ ఇది దీంట్లో నుంచి తీసుకెళ్లి నేను కట్ చేసి దానికి అటాచ్ చేశాను ఆ బ్లౌజ్ అనేది ఇలాగా బ్యాక్ నెక్ అయితే ఇలా డిజైన్ చేసాము నెక్స్ట్ ఫ్రంట్ కూడా అంతా కవర్ అవుతుందండి మనకి ఇలాగా అంతా కవర్ అవుతుంది ఫ్రంట్ కూడా మనకి పిక్ డిజైన్ అని వచ్చింది చాలా బాగా హైలైట్ అవుతుంది ఇలాగా హ్యాండ్స్ కి టూ పిక్స్ వచ్చి ఇలాగా చిన్నది ఫ్లవర్ డిజైన్ అనేది సెంటర్ లో వస్తుంది మనకి టూ హ్యాండ్స్ కి కూడా ఇలా అంతే దీని పిక్ ఉంటుంది నేను పక్కన అటాచ్ చేస్తాను మీకు ఓవరాల్ గా బ్లౌజ్ అయితే ఇది నెక్స్ట్ బ్లౌజ్ వెళ్ళిపోదాం బ్లౌజ్ చాలా బాగా హైలైట్ అవుతుంది కదా లాటస్ అండ్ ఎలిఫెంట్స్ ఈ డిజైన్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది ఏది ఏ శారీకనా అంటే బుటీస్ అవి లేని శారీస్ కూడా కొన్ని ఉంటాయి కదండి వాటికి కూడా ఇలాంటి మనం ఏనుగులు లోటస్ అలాంటివి మ్యాచ్ చేసుకుంటే మనకి బాగా ఎలివేట్ అవుతుంది డిజైన్ అనేది కలర్ కాంబినేషన్స్ ఎక్కువ ఇవ్వడానికి బాగుంటుంది అంటే ఫ్లవరు ఆకుల కండా ఒక ఫ్లెవర్ కి ఒక కలరు ఆకులకి ఒక కలర్ పెట్టేస్తాం అదే మనం ఇలా తీసుకుంటే కలర్ కాంబినేషన్స్ అనేవి ఎక్కువ కలర్స్ మనవి కాంబినేషన్స్ అనేవి సెట్ అవుతాయి కదా దీనికి ఇలాగ తీసుకున్నాము కలర్ కాంబినేషన్ అయితే ఇలా తీసుకున్నాము కలర్ కాంబినేషన్ వల్ల చాలా బాగా సెట్ అయింది కదా ఎలిఫెంట్స్ అని పింక్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ లో ఇలా తీసుకున్నా అన్నమాట కింద కూడా కట్ వర్క్ లాగా ఇలాగా మధ్యలో ఏనుగు ఇవ్వడం వల్ల చాలా చాలా నీట్ గా ఉంది ఫ్రంట్ కూడా సేమ్ ప్యాటర్న్ ఏనుగు టూ ఏనుగులు అండ్ వన్ వన్ లోటస్ హ్యాండ్స్ వచ్చేసరికి ఆల్రెడీ జెరీ వర్క్ ఇచ్చేసైడు బార్డర్ అనేది దాన్ని హైలైట్ చేస్తూ సెంటర్ లోని జరీ వర్క్ వచ్చినా సరే ఎంత బాగా హైలైట్ అవుతుందో చూస్తున్నారా అసలు దాంట్లోనే చాలా బాగా హైలైట్ అవుతుంది ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇదండి చాలా బాగా హైలైట్ అవుతుంది కదా నేనైతే ఇంకొన్ని పిక్స్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిజైన్స్ అనేది అవి వెళ్ళి చూసొచ్చేద్దాం పదండి ఈ బ్లౌజ్ అయితే సింపుల్గా యునిక్గా నీట్గా ఉంటుందండి మనం హెవీగా ఉండదు అలాగే డిగ్నిఫైడ్గా నీట్గా ఉంటుంది హెవీ లుక్ వస్తుంది అన్నమాట మనకేంటంటే డీసెంట్ లుక్ అన్నమాట మరీ హెవీగా ఉండదు డీసెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదా మీరు ఇలాగ హ్యాండ్స్కి ఒక్కదానికే మిషన్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ పెట్టి బ్యాక్ సైడ్ ఇలా బోట్ నెక్లో టూ ఐస్ ఇచ్చి మిగతా అదంతా శారీ కలర్ గ్రీన్ కలర్ తోటి ఇలాగ క్లాత్ బటన్స్ ఇచ్చాను చాలా నీట్గా వచ్చింది వర్క్ అయితే ఇదైతే ఫస్ట్ బ్లౌజ్ అండి మంది ఇలా బుట్ట చేతులు పెట్టడం వల్ల ఇంకా నీట్గా వచ్చింది నెక్స్ట్ బ్లూ అండ్ లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్లోని ఇలాగ తీసుకున్నాము ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో తీసుకున్నాము నెక్ అంతా కూడా ఇలా సింపుల్గా ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చేసి గోల్డ్ అండ్ శారీ కలర్ స్కై బ్లూ కలర్ ఇచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చి హ్యాండ్స్ మాత్రం సింపుల్గా బార్డర్ తోటి హైలైట్ చేసేస్తాం ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వర్క్ అండి దీనికి స్టోన్స్ తోటి హైలైట్ చేసాము ఇలాగ క్రీపర్ వర్క్ లాగా వచ్చింది మనకి ఇది కూడా చాలా నీట్గా వచ్చిందండి మనకి ఫినిషింగ్ అయితే మాత్రం చాలా డీసెంట్గా వచ్చింది హ్యాండ్స్కి కూడా ఇలా బార్డర్ జరీ మీద వచ్చేలాగా చూసుకున్నాము పైన పోచంపల్లి డిజైన్ శారీ అన్నమాట ఇది యాక్చువల్లీ నెక్స్ట్ రెడ్ కలర్ శారీ దీనికి హ్యాండ్స్ ఒక్కదానికి హైలైట్ చేసామండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాము ఈ బ్లౌజ్కి అయితే ఓన్లీ హ్యాండ్స్ మనకి ఆమ్ దగ్గర మాత్రమే కనిపించేలాగా ఇలాగ బిగ్ బి బిగ్ సైజు మోటిఫ్ అయితే తీసుకొని మనము ఇలాగ హైలైట్ చేసాం మాట ఓన్లీ బుటీనే హైలైట్ చేసాం బ్యాక్ సైడ్ వాడిచ్చాడు మిర్రర్ వర్క్ తోటి ఇలా క్రీపర్ డిజైన్తో పెద్ద బంచ్ లాగా మనము హైలైట్ చేయడం వల్ల ఈ శారీకి అండ్ ఆ బ్లౌజ్ కూడా చాలా బాగా లుక్ వచ్చింది చూస్తున్నారు కదా ఇంకా దగ్గర నేను చూపిస్తున్నాను మిర్రర్ వల్ల చాలా బాగా హైలైట్ అయింది ఈ డిజైన్ అనేది నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ అండి ఇదైతే ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ టిష్యూ శారీకి కిందన బిగ్ బార్డర్ ఇచ్చాడు డార్క్ ఆరెంజ్ దాని మీద మనకి సిల్వర్ వర్క్ ఇచ్చాడు అందుకని మేము సిల్వర్ ఓన్లీ సిల్వర్ కాన్సెప్ట్ తోటే తీసుకున్నాము ఈ బ్లౌజ్ అయితే దీనికి ఇలా జ్యువెలరీ వర్క్ తీసుకున్నామండి ఇదైతే డిజైన్ అయితే హైలైట్గా వస్తుంది నేను చాలా డిజైన్స్ అయితే వేసుకున్నాను మీరు గమనిస్తే గ్రీన్ కలర్ నేను ఒక టాప్ కదా దానికి హ్యాండ్స్ కూడా ఈ డిజైన్ వేసుకున్నాను చాలా సూపర్గా వస్తుంది ఇది కింద జుంకీస్ అనేది బోట్ నెక్కి పెట్టుకొని వేసుకున్నాను అనమాట చాలా అందంగా వచ్చింది అది కూడా దీని దీని విషయానికి వస్తే టూ హ్యాండ్స్కి కూడా ఇలాగా టూ జుంకీస్ ఇచ్చి బ్యాక్ సైడ్ వన్ జుంకీతో డ్రాప్ షేప్ తోటి ఇలా హైలైట్ చేసాము చాలా హైలైట్గా వచ్చింది ఇది కూడా చాలా నీట్గా డిగ్నిఫైడ్గా బాగా వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోకండి ఎల్బో హ్యాండ్స్ ఇది ట్రాన్స్పరెంట్ పెట్టి ఇలా హైలైట్ చేసేసాము ఇప్పుడు మనం నెక్స్ట్ బ్లౌజ్కి వెళ్ళిపోదాం కదండి ఇది లెమన్ ఎల్లో కలరు పింక్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్లో ఇచ్చాము చూస్తున్నారు కదా వర్క్ అనేది కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది చిన్న క్లిప్పింగ్ అనేది మీకు యాడ్ చేశాను నేను చూస్తున్నారు కదా ఇలా రన్ అవుతుంది మెషిన్ అనేది ఉషా ఫోర్ ఫిఫ్టీ ఇయండి అండి ఎంసీ బ్లూటీ వేస్తున్నప్పుడు నేను చిన్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేసేసాను బ్లౌజ్ విషయానికి వస్తే ఇలాగ లెమనెల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చాడు లైట్ కలర్స్ మీద డార్క్ కలర్స్ అనేది చాలా అట్రాక్టివ్గా చాలా నీట్గా కనిపిస్తాయి కదండి ఎప్పుడైనా సరే కాంబినేషన్స్ కూడా చాలా బాగా కుదురుతాయి ఏది వేసినా సరే చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది ఇలాగ మనము లోటస్ డిజైన్ అనేది లోటస్ కూడా చాలా మంచి షేప్ తోటి ప్యాటర్న్ తోటి చాలా బాగుంది కిందన బార్డర్ ఇవ్వకుండా లైన్స్ తోటే ఉంచేసి పైన బుటీన్ మాత్రం బాగా హైలైట్ చేస్తూ ఈ డిజైన్ అయితే ఇలాగా హైలైట్ చేసాము మేము పైన చూస్తే మేము చిన్న బుట్ట అనేది ఇచ్చాము ఇలా చిన్న బుట్ట ఇచ్చుకోవడం వల్ల మనకి వేసుకున్నప్పుడు కనీ కనిపించలేనట్టుగా ఇది చాలా ఫ్యాషన్గా ట్రెండీగా కూడా ఉందండి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం కదండి ఇదైతే ఇలా క్రీపర్ డిజైన్ అండి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా ఇదైతే చాలా నీట్గా వచ్చింది మనకి ఇలాగా మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకొని లైన్స్ మాత్రం ఇలా గ్రీన్ కలర్ తీసుకున్నాము మొత్తం అంతా కూడా బుటీస్ ఇచ్చాము మళ్ళీ కూడా నెక్ లైన్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి ఆల్ ఓవర్ డిజైన్ టైప్లోని ఇలాగా హైలైట్ చేసేసాం ఇది బోట్ నెక్లో ఇంకొక ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ అండి హ్యాండ్స్ ఇలా ఎల్బో హ్యాండ్స్ తోటి క్రీపర్ డిజైన్ లోటస్ తోటి హైలైట్ చేశాను ఇవి చూస్తే బోట్ నెక్లో ఫ్రంట్ ఓపాను ఇక్కడ సైడ్కి మనం లోటస్ తోటి క్రీపర్ ఇచ్చి బ్యాక్ సైడ్ కూడా అలాగే ఆల్ ఓవర్ డిజైన్ లాగా సైడ్ డిజైన్ ఇచ్చి ఇలా స్టోన్స్తో హైలైట్ చేస్తూ బ్యాక్ సైడ్ ఒక క్రీపర్ని ఇచ్చాను బ్యాక్ సైడ్ కూడా హై నెక్ తీసుకొని ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇది పింక్ మీద మనము ఎల్లో అండ్ సారీ కలర్ కొంచెం డార్క్ వంగపండు రంగు అంటారు కదా ఆ కలరు నెక్స్ట్ ఏమో సిల్వర్ కలర్ అంటే శారీలో ఉన్న మ్యాచింగ్ కలర్స్ని తీసుకొని ఇలాగ ఈ బ్లౌజ్ని హైలైట్ చేయడం జరిగింది హ్యాండ్స్ కూడా జెరీ మీదే కరెక్ట్గా మనం బార్డర్ అనేది ఇస్తూ అక్కడక్కడ పై పై పైన కూడా మనం ఎల్బో హ్యాండ్స్ కాబట్టి బుటీస్ని కంటిన్యూ చేస్తూ అది హైలైట్ చేయడం జరిగింది ఈ బ్లౌజ్ అయితే చాలా హైలైట్గా వచ్చిందండి యాక్చువల్గా శారీలో ఎక్కడ పింక్ కలర్ లేదు మనం పింక్ కలర్ యాడ్ చేసినడం వల్ల చాలా చాలా నీట్గా వచ్చింది ఇలా కొన్ని కలర్స్ మనం యాడ్ చేసుకుంటే శారీలోనే చాలా అందంగా ఉంటుంది బ్లౌజ్ అంటే డల్ అవ్వకుండా మనకి అట్రాక్టివ్గా ఉండాలంటే కొన్ని కలర్స్ అంటే శారీలో ఎలాంటి మోటివ్స్ లేవు జస్ట్ జరీ అంచు ఒక్కటే ఇచ్చాడు అలాంటి శారీస్కి ఇలా కలర్స్ని మనం యాడ్ చేసుకుంటే చాలా నీట్గా అందంగా వస్తుంది శారీ డిజైన్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో అసలు ఆ కలర్స్ యాడ్ చేయడం వల్ల దానికి అందం వచ్చిందా అనిపించింది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోవడం అసలు మర్చిపోకండి క్రీపర్ డిజైన్ అయితే అవసరం నెక్స్ట్ అయితే ఇలా గ్రే కలర్ డిజైన్ అండి హ్యాండ్స్కి అయితే బోర్డర్ వాడిచ్చేసైడు పైన బుటీన్ అనేది హైలైట్ చేస్తూ బ్యాక్ సైడ్ ఇలాగ మిర్రర్ డిజైన్ తోటి మనము గ్రే కలర్ బ్లాక్ కలరే ఉందండి ఇలా సిల్వర్ కలర్ కూడా మనం యాడ్ చేసుకుంటూ ఇలాగ నెక్ లైన్ అండ్ హ్యాండ్స్ని మనము హైలైట్ చేసాము ఇలా కాంబినేషన్ బ్లాక్ అండ్ సిల్వర్ తోటి ఇలా మిర్రర్ వర్క్ తోటి ఈ బ్లౌజ్ని అయితే హైలైట్ చేసాము మనం చూసారు కదండి ఈ డిజైన్స్ అన్ని కూడా మేం డిజైన్ చేసినవి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో డిజైన్ చేశాం సారీని బట్టి మనం కాంబినేషన్స్ అనేవి తీసుకున్నాను ఈ వీడియో అయితే మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఏ బ్లౌజ్ నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే దాని బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పగానే వెళ్ళిపోవడమేనా లైక్ చేయండి అబ్బా లైక్ చేసి వెళ్ళండి బాయ్